కృప పొందిన వారికి దేవుడిచ్చేటువంటి ఆధిక్యత ఎంత గొప్పదో. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా, నా కృప నిన్ను విడిసిపోదు. సమాధాన సంబంధమైన, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. నిజమే, అనేక సమస్యల్లో, అనేక ఇబ్బందుల్లో, శ్రమల్లో, బాధల్లో నేను నలిగిపోతున్నాను. అయ్యో, కనీసం దేవుడు కూడా నన్ను పట్టించుకోవట్లేదని. ఒకవేళ దేవుని గురించి నీవు అపార్థం చేసుకోవచ్చు, కానీ నీకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే దేవుని కృప నిన్ను విడిసిపోదు అని ప్రభు స్పష్టంగా తెలియచేస్తున్నారు. అవును, దేవుని కృప మనతో ఉంటే గనక మన పరిస్థితులు ప్రస్తుతం ఎలాంటివైనా వాటిలో సహితం దేవుని కృప మన ఎడల ఉంటే దేవుడు మన పట్ల చేసే కార్యాలు ఎలా ఉంటాయో నీవు రేపు చూడబోతున్నావు. అద్భుతమైన కార్యాలు ప్రభు చేస్తారు. నిన్ను సిగ్గుపడనీయరు. ఒకవేళ నీకు అందరు విరోధమైపోయారేమో, నీకు అన్ని ప్రతికూలంగా పరిస్థితులు తయారై నిన్ను కృంగదీస్తున్నాయేమో, అయ్యో నాకు ఆదరణ లేదు, నన్ను పట్టించుకునేవారు లేరు, ప్రేమించేవారు లేరు, నన్ను ఆదుకునేవారు లేరు, దేవుడు కూడా నన్ను పట్టించుకోవట్లేదు అని వాపోతున్నావేమో, ఏమాత్రం అలా అనుకోవద్దు. దేవుని యొక్క వాగ్దానం నీ జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చడానికి ఆయన సమర్థుడు, శక్తిమంతుడు. ఒకవేళ నీకు అందరు విరోధమైపోయారేమో, అయితే ప్రభు వాగ్దానం, నీకు విరోధంగా గుంపు కూడివారు నీ పక్షపు వారు అవుతారు. వారందరూ తెలుసుకుంటారు, నీ మంచితనం తెలుసుకుంటారు, నీ భక్తి తెలుసుకుంటారు, నీ యథార్థత తెలుసుకుంటారు, నువ్వెంత ప్రేమగల వ్యక్తివో వారు తెలుసుకుని రేపు తప్పకుండా నీ దగ్గరికి వారే వచ్చి క్షమాపణ అడుగుతారు. అవును, మన ఆధ్యాత్మిక జీవితం ఎప్పుడైతే నమ్మకం యథార్థంగా ఉంటుందో అప్పుడు దేవుడు తప్పకుండా మన పక్షంగా గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. అది నా యుద్ధ నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును. బలహీనతలయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలయందే బహుగా సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందలలోనూ, ఇబ్బందుల్లోనూ, హింసలలోనూ, ఉపద్రవంలోనూ నేను సంతోషించుచున్నాను. అవును, మనకి ఎలాంటి పరిస్థితులు ఉన్నా, నిందలు, అవమానాలు, ఉపద్రవాలు, కరువు, భయంకరమైనటువంటి పరిస్థితులు, వ్యతిరేకతలు, దూషణలు, అవమానాలు ఎన్నున్నా సరే వాటన్నిటిలో ప్రభు మనకి ఆదరణకరమైన మాట చెప్తున్నారు, నా కృప నీకు చాలు. అవును, ఆయన కృప మనతో ఉంటే అదే చాలండి. దేవుని కృప మనతో ఉన్నప్పుడు మనం ఏ విషయంలో సిగ్గుపడము, ఏ విషయంలో అసంతృప్తి పడనక్కర్లేదు. ఆయన మనకు బహు సంతోషాన్ని ఇచ్చే దేవుడు. నీ జీవితంలో ఏదో ముళ్ళు, ఏదో బాధ సాతాను దూతగా ఉందేమో, అంతటి గొప్ప దైవజనుడైన పౌలు గారి జీవితంలోనే ముళ్ళును అనుమతించిన దేవుడు మన జీవితంలో అనుమతించినప్పుడు దాన్ని మనం వద్దనకూడదు. అది ఏదైనా భరించటానికి ప్రభువా మీ కృప నాకుంటే చాలు. ఆ కృప మనకుంటే చాలు. కృప ద్వారా సమస్తము సాధ్యమే. 136వ కీర్తనలో మనం దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకునేను, ఆయన కృప నిరంతరం ఉండను. అవును, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన మనలను జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడు. ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన కృపను గ్రహిస్తే ఆ కృప ద్వారా మనం అన్నిటిలో అత్యధికమైన విజయం పొందుతాం. బలహీనతల్లో సహితం బలవంతులంగా మార్చబడతాం. అన్ని పరిస్థితులలో సంతృప్తి కలిగి ఉండేటందుకు ఆయన కృప మనలను బలపరుస్తుంది. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడని మనం చెప్పగలగాలి. నన్ను బలపరచువానిందే నేను సమస్తము చేయగలనని అపొస్తలుడైన పౌలు గారు చెప్తారు.
అవును, దేవుని కృప మనకు అనుగ్రహించబడినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సంతృప్తిగా బ్రతకగలం. అన్న జీవితంలో కృప అనుగ్రహించబడింది గనుక ఆమె 84 సంవత్సరాలు విధవరాలుగా ఉన్నప్పటికీ ఆమె ఏ విషయంలో అసంతృప్తి చెందలేదు, నిరాశ పడలేదు. దేవా, మీ కృప నాకు అనుగ్రహించబడింది అంతే చాలని ప్రభుని స్తుతించింది, ప్రభుని గణపరిచింది. 84 సంవత్సరాలు దేవాలయంలో రేయింబగళ్ళు ఉపవాసాలతో దేవుని సేవ చేస్తూ సాగిపోయింది. అవును, రేయింబవాళ్ళు దేవుని మందిరంలోనే ఉంది, కనీసం వారానికి ఒక్కసారి దేవుని మందిరానికి రావడానికి చాలామంది ఏవేవో చెప్తూ ఉంటారు. ఆరాధనకు రావడానికి, ఉపవాస కూడికి రావడానికి, స్త్రీల కూడికి, పురుషుల కూడికి, సంపూర్ణ రాత్రి ప్రార్థనలకు, ఓ గృహ కూడికకు, ఏదైనా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు సనుగుతూ గనుగుతూ అయిష్టంగా చాలామంది దేవుని సన్నిధిని వారు గౌరవించలేనటువంటి, గణపరచలేనటువంటి జీవితాన్ని కలిగి ఉంటూ ఉంటారు. కానీ అన్న 84 సంవత్సరాలు దేవాలయంలో, దేవా మీ మందిరంలో, మీ సన్నిధిలో గడుపుటం నాకు ఎంత గొప్ప భాగ్యం అని అది ఎంతో భాగ్యంగా ఎంచుకుంది, ఘనంగా ఎంచుకుంది. అవును, దేవుని సన్నిధిని ఎంత గౌరవిస్తున్నావు, ఎంత గణపరుస్తున్నావు. ఈరోజును చూడండి, దేవుని మందిరానికి రావాలన్నా చాలామందికి ఆరాధించడానికి అవకాశం లేకుండా పోయింది. అవును, దుర్దినాల్లో, భయంకరమైన దినాల్లో మనం జీవిస్తున్నాం గనుక మిగిలిన శాస జీవితాన్ని దేవునికి కోపం పుట్టించకుండా ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి అనంటే గల కారణం ఏంటి? దేవునికి కోపం పుట్టించారు ప్రజలు, దేవునికి కోపం పుట్టించారు, ఆ విలువ తెలియలేదు. అయితే దేవుని గణపరచు, ఆయన నిన్ను గణపరుస్తారు. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను ప్రేమించేవారిని నేను ప్రేమిస్తాను, నన్ను ప్రేమించేవారిని ఆస్తికర్తలుగా చేస్తానని ప్రభు చెప్పారు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది, అది నరుల కష్టం కంటే ఎక్కువ కాదు. దేవుడిచ్చే ఆశీర్వాదం కంటే నరులు పడే కష్టం ఎక్కువ కాదు. దేవుని మందిరంలో గడిపే సమయంలో నేను ఏదో కష్టపడి పని చేసుకుంటే నేనేదో సంపాదించుకుంటాను అని అనుకుంటున్నావే, ఈరోజు నీ సంపాదన ఏం చేసుకుందావు, నువ్వు ఏం చేసుకుంటావు ఒకసారి ఆలోచించి. మన సంపాదన కంటే కూడా దేవుని సన్నిధిలో గడపటం ముఖ్యం. నీకు 6 దినాలు దేవుడిచ్చాడు. ఒక దినం, ఒక 2 గంటలు లేక ఒక 3 గంటలు ప్రభు సన్నిధిలో గడపడానికి ఎన్ని సాకులు చెప్తావో, ఎన్ని కదలాడతావో, ఎంత సమర్థించుకుంటావో. వద్దు నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి భయపడు, దేవునికి నమ్మకంగా జీవించు. అన్న తన జీవిత దినాలు దేవుని సన్నిధిలో గడపాలని నిర్ణయించుకుంది. చిన్న కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. ఎవరిని గూర్చి మాట్లాడుతుంది? యేసయ్యను గూర్చి మాట్లాడుతుంది. ఎవరితో ఉంది అనంటే, విమోచన కొరకు కనిపెట్టు వారందరితో కూడా ఆమె కూడా ఏకీభవించింది. విమోచన కొరకు మనం కనిపెట్టే వారంగా ఉండాలి. అప్పటికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వస్తారని ప్రవచనం ఉంది, కానీ ఆ ప్రవచనాన్ని అందరూ పట్టించుకోలేదు, అందరూ నమ్మలేదు, కొందరు మాత్రమే. ఆ కొందరిలో ఏముంది? అన్న ఉంది. ఆ విమోచకుడు నా కాలంలో రావాలి అని ఎదురు చూసింది. ఆ విమోచకుడు ఈ భూమి మీదకి వచ్చిన సంగతి ఆమె గ్రహించి, ఆ విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో కూడా ఆయన గురించి మాట్లాడుతుందంట. ఆహా, ఆయన మన కాలంలో రావడం ఎంత గొప్ప సంగతి అని అందరితో కూడా, ఆమె కూడా అందరిలా ఆ విమోచన కొరకు, విమోచకుని కొరకు మాట్లాడుతుందంట. అవును, మనం విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు మనం మాట్లాడే వారంగా ఉండాలి, సాక్ష్యమిచ్చే వారంగా ఉండాలి.